జైరూరు మండలంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, దీన్ని హిందూ ముస్లింలు గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తుడిందెబ్బ డివిజన్ కార్యనిర్వహణ అధ్యక్షులు పెందూరు మనోహర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి జైనూరు ఘటనను తీవ్రంగా ఖండించారు. రాజకీయ నేతలు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని సమీక్షించాలని, అంతేగాని దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు. ముమ్మాటికి ఆవేశంలో జరిగిన గొడవనే చూడాలి తప్ప హిందూ ముస్లింల ఘర్షణగా పరిగణించొద్దన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆదివాసీలపై ఎలాంటి కేసులు పెట్టొద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సమస్యను పరిష్కరించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తుడిందెబ్బ నాయకులు కుమ్రా జంగు పటేల్, ఆత్రం గణపతి, మొస్రం కేశవ్ పటేల్, గేడం రాము తదితరులు పాల్గొన్నారు. జైనుల్లో జరిగినటువంటి ఘటన శోచనీయం, ఆ ఘటన అలా జరగకూడదు. కానీ ఆదివాసీల ఆవేశంతో ఆ ఘటన జరిగింది. ఆ ఘటనకు హిందూ ముస్లిం గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆదివాసీల ఆవేశమే, కానీ దాంట్లో హిందూ ముస్లింల గొడవ ఎలాంటిది లేదు. పెద్ద పెద్ద నాయకులు హైదరాబాద్లలో ఢిల్లీలో కూర్చుని ఇది హిందూ ముస్లింల గొడవలుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వాళ్లకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు అక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూడండి. అక్కడ జరిగినటువంటి ఇచ్చెస్ ఏముందో మీరు గమనించండి. కానీ మీరు హిందూ ముస్లింగా వేరేదీసి మాట్లాడితే ఇది సరైన పద్ధతి కాదు. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ రోజు ఆవేశంతో జరిగిన ఘటన కాబట్టి ఏం జరిగినా కానీ అది ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి అక్కడ ఏమున్నా కానీ ఒక్కరిపై కూడా ఎలాంటి కేసు పెట్టకూడదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిందెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు పూర్తి బాధ్యతగా ప్రభుత్వమే వహించాలి. ఆ ఘటనకు ఏదైతే సంబంధించిన విషయాలు ఉన్నాయో అది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యానికి నిర్దేశం. ఎందుకంటే దానికి ముందు జరిగిన విషయాలు ప్రభుత్వానికి, ఎస్పీ గారికి పలుమార్లు వినవించినా కానీ ఒక్కసారి కూడా సమస్య పరిష్కారం చేయలేకపోవడానికి ఈ